ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 8వ సోమవారము. జీవులకందరకు తల్లి. మొదటి పట్టణము ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనము నుండి 20వ వచనం వరకు. కానీ దేవుడైన యావే నరుని బయటికి పిలిచి, ఓయి నీవెక్కడ నుంటివి అని ప్రశ్నించెను. అంతట మానవుడు, తోటలు మీ అడుగుల చప్పుడు వింటిని, నేను దిశములతో ఉంటిని కావున భయపడి దాంకొంటిని అనెను. నీవు మొండిములతో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను తినవలదని చెప్పిన పండును నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించెను. నీవు నాకు తోడుగా ఇచ్చిన స్త్రీ తినుమని నాకు ఆ పండును ఇచ్చెను, నేను దానిని తింటిని అని నరుడు చెప్పెను. దేవుడైన యావే, నీవు ఈ పని ఎలా చేసితివి అని స్త్రీని ప్రశ్నించెను. దానికి ఆమె, సర్పము ఆ పండును తినమని మోసపుచ్చినది అని జవాబు చెప్పెను. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలోనూ క్రూర మృగములలోనూ నీవు శాపమునకు గురియగుదువు. ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదువు. మట్టియే నీకు ఆహారము, నీకును నీ సంతతికిని. ఆమె సంతతికిని తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చితకగొట్టుదురు. నీవేమో వారి మడమలు కరుతువు. జీవులకందరకు తల్లి కావున నరుడు తన భార్యకు ఏవా అను పేరు పెట్టెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. దైవనగరమా, ప్రభువు నిన్ను స్తుతించుచు మాటలాడెను. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 19వ అధ్యాయము 25వ వచనము నుండి 34వ వచనము వరకు. వారు అటులనే చేసిరి. యేసు సిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరియు క్లోఫా భార్యయగు మరియమ్మయు మగ్దల మరియమ్మయు నిలవబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట చూచి యేసు తల్లితో, అమ్మా ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకొని పోయెను. పిదప యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి, నాకు దాహమగుచున్నది అనెను. లేఖనము ఇట్లు నెరవేరెను. అక్కడ పులిసిన ద్రాక్షారసముతో నిండిన పాత్ర ఉండెను. వారు నీటి పాచిని ఆ రసములో ముంచి దానిని ఇసోపు కోలునకు తగిలించి ఆయనకు అందించిరి. యేసు ఆ రసమును అందుకొని సమప్తమైనది అని తల వంచి ప్రాణము విడిచెను. అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము. అందుచే యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహములు సిలువ మీద ఉండరాదు, కాళ్ళు విరగొట్టి వానిని దింపివేయుటకు అనుమతి నిండు అని కోరిరి. సైనికులు వెళ్ళి యేసుతో పాటు సిలువ వేయబడిన ఆ ఇద్దరి కాళ్ళను విరగొట్టిరి. వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుటను చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. కాని సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. అది చూచిన వాడు దీనిని గురించి చెప్పుచున్నాడు. అతడు చెప్పినది వాస్తవము. మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.